Hi friends, I'll show you how to make red chilli paste with dry red chillies today. So for this I have taken 100 ml of water. Water should be boiled well. The rest of the ingredients are 5 ml of vinegar and 50 grams of dry red chillies. Hi friends, nenu ee roju meeku endi mirapakayalato chilli paste ela chesukovalo chupistunanu. అంటే మనకి పండు మిరపకాయలు లేనప్పుడు ఇలా ఎండుమిరపకాయలతో రెడ్ చిల్లీ పేస్ట్ చేసుకుంటే రెసిపీస్లో యూజ్ చేసుకోవచ్చు. దీనికోసము ఒక గ్లాసుడు నీళ్లు తీసుకుని ఇలా నీళ్ళు బాగా మరిగాక 5 ml వెనిగర్ వేయాలి. తర్వాత ఎండుమిరపకాయలు వేయాలి. ఎండుమిరపకాయలు పేస్ట్ ఇలా చేసుకుని రెసిపీస్లో యూజ్ చేసుకుంటే మనకి కలర్ బాగా వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. సో గైస్, ఆఫ్టర్ ద బబుల్స్ హెడ్ స్టార్టెడ్ ఇన్ ద వాటర్ ఐ హ్యావ్ యాడెడ్ 5 ml ఆఫ్ వెనిగర్ అండ్ 50 grams ఆఫ్ డ్రై రెడ్ చిల్లీస్. దీస్ రెడ్ చిల్లీస్ షుడ్ బాయిల్ వెల్ ఇన్ ద వాటర్ ఫర్ అబౌట్ 5 మినిట్స్. చూసారా కలర్ ఎంత బాగా వచ్చిందో, మనకి పండు మిరపకాయ కలర్ లాగా వచ్చేస్తుంది అన్నమాట. సో ఇలా 5 నిమిషాలు బాగా ఉడికిపోయిన తర్వాత పొయ్యి ఆఫ్ చేసి ఆరిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. Guys, after 5 minutes, the dry red chilies will be boiled well. You should off the stove and you should grind them after they become cool. ఇలా గ్రైండ్ చేసి పెట్టుకుంటే మనకి హోమ్ మేడ్ రెడ్ చిల్లీ పేస్ట్ రెడీ. అలవాటులో పొరపాటులాగా టేస్ట్ చేసారు ఫ్రెండ్స్, టేస్ట్ చేయొద్దు. ఇది స్టోర్ చేసి పెట్టుకోండి, ఇది రెసిపీస్లో యూజ్ చేయడానికి. అదే కనుక మనము కాశ్మీరీ రెడ్ చిల్లీస్ యూజ్ చేస్తే గింజలు రావన్నమాట, ఇంకా స్మూత్ పేస్ట్ లాగా వస్తుంది. నా దగ్గర ఆర్డినరీ రెడ్ చిల్లీస్ ఉన్నాయి, నేను దాంతో చేశాను. యు కెన్ స్టోర్ ఇట్ ఇన్ ఏ డ్రై కంటైనర్ అండ్ పుట్ ఇట్ ఇన్ ద రెఫ్రిజిరేటర్. పొడిగా ఉన్న ఒక గిన్నెలో ప్లాస్టిక్ కానీ లేకపోతే గాజు డబ్బాలో కానీ పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇది 1 మంత్ వరకు బాగానే ఉంటుంది.